హాయ్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయిలోని శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశేషాలు చూద్దాం. కోదాడ నుండి మేళ్ళ చెరువు వెళ్ళే రూట్లో కోదాడకు సుమారు 10.7 కిలోమీటర్ల దూరంలో ఈ తొగర్రాయి అనే గ్రామం ఉంటుంది. ఇది ఎర్రవరం వెళ్ళే రూట్లోనే ఉంటుందండి. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. ఇది కూడా స్వయంభూగా వెలిసిందని చెప్తున్నారు ఇక్కడ భక్తులు. తొగర్రాయి గ్రామంలో ఉన్నటువంటి ఒక గుట్ట మీద ఈ యొక్క ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు అని భక్తులు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ స్వామివారి పాదాలు పైన గుట్ట మీద ఉన్నాయట. సరే, చూద్దాం. కొత్తగా వెలిసినటువంటి గుడి కాబట్టి ఇది శుక్రవారం ఎక్కువ మంది భక్తులు వస్తారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇవి స్వామివారి పాదాలు, ఈ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామివారి పాదాలు తొగర్రాయి గుట్ట మీద. ఇక్కడ ఆనవాళ్ళు మీరు చూస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు వివరాలు తెలుసుకోవడానికి. మరి సుమారు ఇది ఒక 2-3 నెలల క్రితం ఇక్కడ గుట్ట దగ్గర తవ్వి విగ్రహాలను బయటకు తీయటం జరిగింది. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి గ్రామంలో కొంతమందికి కళ్ళలో వచ్చి నేను పలానా చోట వెలిశాను అని చెప్పడంతో మరి అక్కడ భక్తులు ఈ గుట్ట దగ్గర తవ్వడం, స్వామివారు ఆనవాళ్ళను వెలికి తీసి ప్రతిష్ఠించడం జరిగింది. చూడండి, ఒక టెంట్ వేసి గుడి నిర్మాణం కూడా జరుగుతుందండి. ఈ స్థలదాత ఎవరైతే ఉన్నారో వారే గుడి నిర్మాణం చేస్తున్నారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. శ్రీ నామాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయం తొగర్రాయి, దేవుని యొక్క రూపం ఆ ఫ్లెక్సీలో ఉన్న విధంగా ఉంటుందండి. నేను చూపిస్తాను మీకు. ప్రస్తుతం గుడి నిర్మాణం జరుగుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. భక్తులు వచ్చారు. శుక్రవారం ఎక్కువ మంది భక్తులు వస్తారట. నేనైతే ఆదివారం రోజు ఈ వీడియోను తీయడం జరిగింది. కాబట్టి స్వల్ప సంఖ్యలో భక్తులు మీకు కనపడుతున్నారు. ఇక్కడ అయ్యగారు స్వామివారికి పూజిస్తున్నారు. రెండు బండ్ల మధ్యలో సేమ్ ఎర్రవరంలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా మీకు అనిపిస్తుంది. అక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి అయితే ఇక్కడ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. వచ్చినటువంటి భక్తులకు ఆరతిస్తున్నారు. మీకు నేను స్వామివారిని చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా కొండలో ఉంటే తవ్వి బయటికి వెలుగు తీయటం జరిగిందట. సుమారు 10-15 అడుగులు లోపలికి తవ్వి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆనవాళ్ళని నామాలను గుర్తించడం జరిగింది. మీరు చూస్తున్నారు, చూడండి, లోపల నామాల రూపంలో ఈ నామాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. అదేవిధంగా అద్దంలో కూడా మీకు లక్ష్మీ నరసింహస్వామి రూపం కనపడుతుంది. అది ఇటువైపు ఉన్నటువంటి బండకు ఉన్నటువంటి ఆకారం అట అది. సో చూడటానికి వీలు కాదు కాబట్టి ఒక అద్దాన్ని ఏర్పాటు చేసి అద్దంలో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ పైన కూడా చూడండి, లక్ష్మీ నరసింహస్వామి ఒక సింహం ఆకారంలో మీకు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా నామాలు కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. రెండు బండరాళ్ళ మధ్య ఆ దేవతా మూర్తులను వెలికి తీసి మరి ఆ స్వామివారికి గుడి నిర్మాణం కూడా ఇక్కడ చాలా వేగవంతంగా చేస్తున్నారు. అద్దంలో చూడండి, ఉగ్ర నరసింహస్వామి. జయ జయ నరసింహ. ఓం ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వదోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం.
ఓం నారసింహాయ నమః. కోదాడ మండలం దొగరాయి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ నామాల అగ్రనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఉన్నామండి. ప్రస్తుతం మనం నా పేరు ముడుంబ జగన్నాథాచార్యులు, ఇక్కడ ప్రధాన అతిథి. సుమారు మనకి ఇక్కడ 3 రూపాయలు కనిపిస్తారు. మధ్యలో ఉన్నటువంటి స్వామి నామాల లక్ష్మీ నరసింహ స్వామి నామాల రూపంలో ఉందని చెప్పారు ఆయన. పైన వేప చెట్టు పొడుగ్గా వేప చెట్టు ఉందండి. ఆ వేప చెట్టు మధ్యలో మనకి ఉగ్ర రూపంలో స్వామి కనిపిస్తారు. నేను లక్ష్మీ దేవి హృదయంలో ఉన్నానని చెప్పడానికి స్వామి అక్కడ వెలిశారు. నేను అమ్మవారు ఒకటే అని చెప్పడానికి స్వామివారు అక్కడ వెలిశారు. మనం ఇటు వస్తే కొంచెం అర్థంలో స్వామివారు ఉగ్ర రూపంలో కనిపిస్తారు. ఈ రాయికున్నారు. ఇక్కడ 3 రూపాయల్లో స్వామివారు స్వామి వ్యక్తంగా వెలిశారు. 2 నెలలు అవుతుంది వెలిసి స్వామి. భక్తులు వస్తున్నారు. ఇక్కడ అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. సంతానం ఒకటి, కళ్యాణం ఒకటి, ఏమైనా సరే నెరవేరుతున్నాయి. ఇక్కడ వాకులు కూడా చెప్తున్నారు పిల్లలు, ఇద్దరు పిల్లలు. ఇక్కడ కళ్యాణాలు ప్రతి శుక్రవారం రోజు అభిషేకం జరుగుతుంది. ప్రతి ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ప్రతిరోజు ప్రాతకాల అర్చన, అభిషేకం, నైవేద్యం, దర్శనాలు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ గుడి నిర్మాణం కూడా జరుగుతుందండి. మన దాత యజమాని వారే చేస్తున్నారు. ఇక్కడ విరాళాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు. నా పేరు మాల్యాద్రి, సుతారు పని చేస్తాను. అయితే ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి తవ్వటం జరిగింది. మా ఇంటి అమ్మటి మా అబ్బాయి కూడా, ఒక అబ్బాయి వచ్చిండు. 6 గంటల నుంచి 12:50 దాకా తవ్వితే ఆ రోజు నక్షత్రం కూడా ఏదో ఉన్నది సార్, ఆ నక్షత్రంలో వస్తాడని చెప్పిండు. సాతి నక్షత్రంగా సార్, ఇది సప్తమి నక్షత్రంలో వచ్చిండు. ఓకే. అయితే 12:50కి బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కూకున్న మహిళలు దరిదాపుగా 300 మంది దాకా ఉంటారు. దరిదాపుగా వాళ్ళకి 100 మంది దాకా దేవుడు వచ్చింది. చాలా బాగా, అసలు మామూలుగా కాదు. అట్లా వచ్చిన తర్వాత ఇక్కడ నామాలలో ఏలుస్తున్నాను నేను చెప్పి, నామాల లక్ష్మీ నరసింహస్వామిగా ఉన్నానని చెప్పి నన్ను తొవ్వి తీస్తే 14 అడుగుల లోపల ఉన్నానని చెప్తే, అప్పుడు మనుషులు తొవ్వటం జరిగింది. 12:30 దాకా ఆ తొవ్విన తర్వాత 3 నామాలలో బయటకు వచ్చింది స్వామి. వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ ఒక అయ్యగారు, విష్ణు అయ్యగారు వాళ్ళ తమ్ముడు ఉంటే ఆయన తీసుకొస్తే ఇక్కడ అష్టోత్తరం చెప్పించి ఆ స్వామివారిని అక్కడ నామాల రూపంలో గంధము సింధూరం పెట్టి భక్తులందరం దర్శనం చేసుకున్నాం. ప్రతి శుక్రవారం రోజు అభిషేకాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం భజన కార్యక్రమం ఉంటుంది. నైట్ ప్రసాదాలు కూడా భక్తులందరూ ఎంతమంది వచ్చినా ఇక్కడ ప్రసాదాలు చేయించబడి జరుగుతుంది. అందరికి కూడా చాలా బాగా జరుగుతుందండి. సంతానం లేని వారికి సంతానం కూడా స్వామివారు కలగజేస్తుండ్రు. జై నరసింహ, జై జనసింహ. ఓకే. నా పేరు మందాకిని అండి. నేను రామారావు గారి దానిని ఇలాండ్ మాది. ఇక్కడ దేవుడు ఉండని ఫస్ట్ మా ఆడపడుచు కూతురికి వచ్చి చెప్పడం జరిగింది ఒంటి మీదకి వచ్చి. తర్వాత వేరే మా ఊర్లో ఇద్దరు పిల్లలకి ఒంటి మీదకి వచ్చి చెప్తే స్టార్ట్ చేసాం తీయడం. స్టార్ట్ చేసాక ఫస్ట్ పొక్కులైన్లతో తీసిన తర్వాత మళ్ళీ పిల్లలకు ఒంటి మీదకి వచ్చి పొక్కులైన్లతో తీయొద్దు, మనుషులే తీయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మనుషులే 3 మనుషులు కలిసి తీశారు. తీసిన తర్వాత 2 బండల మధ్యలో 15 అడుగుల లోపల దేవుడు ఉన్నారని చెప్పారు. చెప్తే తీయడం స్టార్ట్ చేసిన తర్వాత 11:40, 12 ఆ ప్రాంతంలో ముందు 3 నామాలు రావడం జరిగింది. 3 నామాలు వచ్చిన తర్వాత ఒంటి మీద ఊళ్ళో మహిళలు చాలామందికి దేవుడు ఒంటి మీదకి రావడం జరిగింది. దేవుడు ఒంటి మీదకి వచ్చి ఇంకా నామాలే కాదు, నా రూపం సొరకలో బండ కింద ఉంది తీయండి అంటే మళ్ళీ తీయడం స్టార్ట్ చేశారు. తీయడం స్టార్ట్ చేసినాక ఒక 1/2 గంటకి రూపం కనపడడం జరిగింది. రూపం కనపడిన తర్వాత ఇక నేను వచ్చాను అని చెప్పి పిల్లలకి ఒంటి మీదకి వచ్చి చెప్తే 10:00 నుంచి పూజలు స్టార్ట్ చేసినాం. నవంబర్ 3 తారీఖు స్వామివారు బయటకు వచ్చారు. 20 డేస్ అయింది గుడి స్టార్ట్ నిర్మాణం స్టార్ట్ చేసి. ఇంకా మొత్తం మేమే చేస్తున్నాం ప్రస్తుతానికి. ఎవరైనా దాతలు ఇవ్వాలనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ సంప్రదించి ఇవ్వచ్చని మనం చేసుకుంటున్నాం. అంటే అయ్యగారు వచ్చి శుక్రవారం అభిషేకాలు ఉంటాయి. అంటే నిత్యం చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అయ్యగారిని సంప్రదించి నిత్యం అభిషేకాలు చేయించుకోవచ్చు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. సంతానం కోసం వచ్చిన 4-5 సంతానం అందడం జరిగింది. నా పేరు బ్రహ్మాచారి అండి. అమ్మాయి నుంచి వచ్చా. మాకు ఇంతకుముందు మా వాడు ఒకడు పోదాళ్ళు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ దేవుని దర్శనం చేసుకుంటున్నాం. చాలా బాగుంది. ఇక్కడ నేను బయటకు వస్తానా అని అన్నాడు. అయితే సొరంగం తూమినాం. తూమిన తర్వాత 3 నామాలు వచ్చినాయి. 3 నామాలు వచ్చిన తర్వాత మళ్ళా నాగమయ్య ఎప్పటికే కింద బండ సొరంగానికి ఉంటుంది అని అన్నాడు.
కొంచెం గట్టి చెప్పండి మళ్ళీ కొంచెం గట్టి చెప్పండి మాది కోదాడండి నా పేరు వేలాద్రి మేము ఇక్కడ ముక్కొని పోయిన తర్వాత పిల్ల పెళ్ళి జరిగింది జరిగిందని మేము పెళ్ళిపట్ల మీదే వచ్చి ఇలా పాలు బొంగల్లో పొంగించుకోవడానికి వచ్చినాం ఇక్కడికి ఓకే వచ్చి పొంగించుకొని పోదామని వచ్చి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికీ ఇక్కడికి రెండుసార్లు మూడు సార్లు వచ్చినాం అండి ఓకే రెండుసార్లు మూడు సార్లు వచ్చినాం మన పెళ్ళి అయితే కూడా సుఖలాక పెట్టి వెళ్ళినాం మేము ఇక్కడికి మీకు జరిగింది కదా మా కోరికలు మొత్తం నెరవేరిని ఇక్కడికి వచ్చినాక మంచి జరిగింది మంచి జరిగిందని మీ ఇక్కడికి వచ్చి పాలు బొంగలు పొంగించుకోవడానికి వచ్చినాం ఇక్కడికి